फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। इंग्लैंड तो तोली टेस्ट ट्वेंटी ब्रिड्ज वेदिकगा प्रारंभमवगा तोली रोजु टीम इंडिया पूर्ति आधिपत्यानि कनबर्चिंदी। भारत बौलिंग दल मुंदु निलवलेक इंग्लैंड जट्टु 183 परुगुलके परिमितमैंदी। बूम्रा शमी शारदुल ठाकूर्लु अद्भुतमैन बौलिंग तो आकट्टुकोगा तोली रोजु आट मुगिसेसमनकि भारत जट्टु विकेट नष्टपोकुंडा 21 परुगुलु चेयगलिगिंदी। इंका 162 परुगुल वेनकंजलो टीम इंडिया उंदी। अयिते तोली रोजु टीम इंडिया आट तीरुपै पाकिस्तान माजी कैप्टन इंजमाम उल हक प्रशंस కురిపించాడు। అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమ్ ఇండియాకు రెండో రోజు అత్యంత కీలకం। 300 నుంచి 350 పరుగులు చేసినట్లయితే టీమ్ ఇండియా మ్యాచ్ గెలవొచ్చు। అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టులో కసి కనిపిస్తుంది। ఆస్ట్రేలియా టూర్ నుంచి టీమ్ ఇండియా బాడీ లాంగ్వేజ్ లో బాగా మార్పు వచ్చింది। దూకుడుగా ఆడటం భారత జట్టు అలవాటుగా చేసుకుంది అంటూ ఇంజమామ్ లక్ కామెంట్ చేశాడు। ఇక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకు ఆల్ అవుట్ అయిన ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ 64 పరుగులతో టాప్ స్కోరర్ నిలవగా భారత జట్టులో బూమ్రా 4 వికెట్లు పడగొట్టాడు। ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్।